నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి ఈ వీడియోలో మనం తెలుగులో మనం వ్యాకరణ అంశాలు చెప్పుకునేటప్పుడు సందులు అలాగే సమాసాలు వీటిని చెప్పుకునేటప్పుడు ఆ యొక్క నిర్వచనాలు చెప్పుకునేటప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని పదాలు అనేవి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఆ పదాలు ఆ యొక్క అర్థాలు తెలిస్తే ఆ సూత్రం పూర్తిగా మనకు అర్థమైపోతుంది అర్థాలు తెలియకపోతే ఆ సూత్రం ఎంత చదివినా సరే మనకి అర్థం కాదు కాబట్టి ఆ పదాలు ఆ వాక్యాల్లో ఉన్నటువంటి ఆ పదాల యొక్క అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం చాలా చాలా తేలిగ్గా అర్థమవుతాయి ఇప్పుడు ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఎక్కువగా డైరెక్ట్ బిట్లో వచ్చే అవకాశం ఉంటాయి ఎక్కువగా విద్యార్థులకైతే ఈ సూత్రాల్లో ఆ పదాలు తెలిస్తేనే ఆ సందులు పేర్లు కానివ్వండి లేదంటే సమాచారాల్లో కానివ్వండి మనం తేలిగ్గా గుర్తించగలం ఒకవేళ ఆ పదాలు తెలియకుండా మామూలుగా గుడ్డుగా పెట్టిస్తామంటే అప్పటి అప్పటివరకే అది గుర్తుంటాయి కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి చాలా తేలికగా ఆ పదాల యొక్క అర్థాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ స్నేహితులకి ఎవరికైనా కనీసం ఒకరికైనా మన ఛానల్ని పరిచయం చేయండి అలాగే ఇవి డిఎస్సిలోని మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షల్లో ఇవి డైరెక్ట్ బిట్గా వచ్చే అవకాశం ఉంటాయి డైరెక్ట్ బిట్టండి కొన్ని కొన్ని మనం చెప్పుకునేటప్పుడు తేలిగ్గా ఉంటాయి అంటే నేను చెప్పినా సరే మీకు ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఇదే వీడియోలో కొన్ని కొన్ని ఉంటాయి మనం చెప్పేవి అవి కొంచెం కష్టంగా ఉంటాయి కష్టంగా అంటే ఒక్కసారి ఆలకిస్తే మ మరుపులో ఉంటుంది ఇంకొకసారి ఆలకించిస్తే తేలిగ్గా ఉండేవి ఉంటాయి అనమాట అంటే కొంచెం కొంచెం తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు వీటిని కాబట్టి వ్యాకరణ అంశాల్లో ఈ అనేవి చాలా ముఖ్యమైనవి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులరా ఇక క్లాసులోకి వెళ్తే దీని యొక్క ముఖ్యాంశాలు వీటిల్లో ఏమంటారంటే పారిభాషిక పదాలు పారిభాషిక పదాలు అంటే టెక్నికల్ సాంకేతిక పదాలు ఒక గుర్తు పెట్టుకునే పదాలు ఒక టెక్నికల్ వర్డ్స్ అంటారు వీటిని కాబట్టి తెలుగులో పారిభాషిక పదాలు అని మనం పేర్కొనవచ్చు ఈ పారిభాషిక పదాలు ఈ వీడియోలో మనం చెప్పుకోలేదు ఏంటంటే హ్రస్వము అంటే ఏమిటి అంటే ప్రతిదీ కూడా ఎంత తేలికైనా సరే తప్పకుండా చెప్పాలండి ఒక వీడియో చేసామంటే ఆ వీడియోలు తప్పకుండా చెప్పాల్సిందే అది ఎంత తేలికైనా సరే అయితే అక్షరాల్లో అచ్చులు హల్లులు అనేది వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది తెలుగు వ్యాకరణం అనే ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చూడండి మిత్రుల తెలుగు వ్యాకరణము వ్యాకరణంలో ఈ వీడియోలు అంటే అచ్చులు హల్లులు అచ్చుల్లో భాగాలు హల్లుల్లో భాగాలు పూర్తిగా అందులో పూర్తిగా వివరించడం జరిగింది దయచేసి అవి ఒకసారి తెలిస్తే అవసరం లేదు తెలియకపోతే ఒకసారి చెక్ చేయని దానికి ఉంది ఇందులో హ్రస్వము గురించి మాట్లాడుకుంటాం దీర్ఘము అంటే ఏమిటి దేనిని దీర్ఘము అంటారు అలాగే ప్లుతము అనేది కూడా మనం ఆ వీడియోలు చేసామండి ద్విత్వం ద్విత్వం అనేది ఏ అక్షరం అంటారు ఏ విధంగా పలుకుతాం సంయుక్త అక్షరాన్ని ఏ విధంగా పలుకుతాం అది ఏమిటి ధృతం అంటే ఏమిటి చాలా ముఖ్యమైనది అండి ఇక్కడి నుంచి ఇక్కడ నుండి ఇవి నాలుగు తేలికయ్యి ఉండదు కానీ ఇక్కడ నుండి చాలా ముఖ్యమైన ధృతం అంటే ఏమిటి ధృత ప్రకృతికము అంటే ఏమిటి ధృతం అంటే ఏమిటి ధృత ప్రకృతికం అంటే ఏమిటి ధాతువు అని దేనిని అంటారు అది ఎలా ఉంటుంది ధ్వని అంటే దేనిని ధ్వనిగా స్వీకరిస్తారు అక్షరాన్ని అంటే ఏమిటి అసలు అక్షరం అంటే ఏమిటి అది ఏ విధంగా ఉంటుంది వేడి వేడి యొక్క కలయికతో అక్షరం అనేది ఏర్పడుతుంది శబ్ద పల్లవాలు అంటే ఏమిటి ఆ శబ్ద పల్లవాలు యొక్క రకాలు ఏమిటో అందులో ఏమిటి ఎలా ఉంటుంది ఆ పదం అవ్యయము పదకొండు అవ్యయం ఈ పదకొండు అంశాల గురించి మనం ఇందులో తెలుసుకుంటాం మిత్రులరా హ్రస్వము దీర్ఘము ద్విత్వము సంయుక్తం ధృతం ప్రకృతికం ధాతువు ధ్వని అక్షరము శబ్ద పల్లవాలు అవ్యయం ఇవి పదకొండు అంశాలు ఈ వీడియోలో నడుస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులరా దయచేసి వీడియో చూడండి వీడియో చూస్తూ ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని మిత్రులరా ఇక పూర్తిగా క్లాసులోకి ప్రవేశిద్దాం ఇప్పుడు చూడండి హ్రస్వం అంటే ఏమిటి దీర్ఘము అంటే ఏమిటి ఈ రెండింటి గురించి వివరిస్తే హ్రస్వము మనకి భాషలో అక్షర దోషాలు ఎక్కువగా విద్యార్థులకైతే అక్షరదోషాలు ఎక్కువగా రావడానికి కారణము ఈ హ్రస్వాలు దీర్ఘాలు ద్విత్వాలు సంయుక్తాలు ఈ నాలుగు ప్రధానమైనవి వీటిలో మనం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది చదివినప్పుడు ఒకలా ఉంటుంది రాసేటప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి దానికి తేడా ఏమంటే అది గుర్తించడం ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను విద్యార్థులకైతే అక్షర దోషాలు లేకుండా ఏ అక్షరాన్ని ఎలా మనం గుర్తించుకోవాలి ఎలా చేయాలనేది విద్యార్థులకి అది చేస్తానని తప్పకుండా ఆ వీడియో అనేది తప్పకుండా చేస్తుంది హ్రస్వము తేలికగా పలికేది లేదా ఒక మాత్ర కాలంలో పలికేది లేదా ఒక సెకను కాలంలో పలికేది లేదా ఒక కాలంలో పలికేది హ్రస్వం అండి ఈ హ్రస్వం అంటే ఏమిటి చాలా తేలికేది తేలికగా పలికే అక్షరం ఏదైతే ఉందో లేదా దాన్ని ఒక కాలంలో పలకడం అంటే మనం వేసినటువంటి చిటిక ఎంత సమయం ఉంటుంది అంటే ఒక్క సెకండ్ దానినే మాత్ర అంటారండి ఛందస్సులో అయితే మాత్ర అంటారు సెకను చిటికే కాకుండా మాత్ర కాలం అంటారు కాబట్టి ఈ తెలుగు ఛందస్సులో కానీ సందుల్లో కానివ్వండి ఇవి చెప్పేటప్పుడు మాత్ర అనేవి ఉపయోగిస్తారు మాత్ర అంటే సాధారణంగా మనం వేసుకునే ట్యాబ్లెట్ అనే దానికి మాత్రలు అంటాం కానీ ఈ మాత్ర అంటే తక్కువ కాలంలో అంటే ఒక మాత్ర అంటే ఒక సెకండ్ కాలం మనం గుర్తుంచుకోవడం కోసం ఒక సెకండ్ కాలం లేదా ఒక చిటికే కాలం ఇలాగా దీన్ని అంటారు కాబట్టి తేలికగా పలికేది ఒక సెకండ్ కాలంలో పలికేది లేదా ఒక మాత్ర కాలంలో పలికేది లేదా ఒక చిటికే కాలంలో పలికేది అనే అర్థంలో మనం ఉపయోగిస్తుంటాం కాబట్టి హ్రస్వం అంటే చాలా తక్కువ కాలంలో మా దాన్ని పలుకుతూ ఉంటాయి ఓకే కా గా చ మనం పలికేటప్పుడు చూడండి గ గా ఇవే అంటే చాలా తేలిగ్గా ఒక సెకండ్లో అయిపోతుంది ఒక సెకండ్ కంటే దాడదు అది పలకన రాకపోతే కొంచెం గ్యాప్ రావాలి తప్ప మనం అక్షరం వచ్చేటప్పుడు విద్యార్థులకైతే ఇది ఉపయోగపడుతుందండి చాలా తేలిగ్గా పలుకుతాం కాబట్టి వీటికి ఎటువంటి దీర్ఘాళనేవి ఉండవు కాబట్టి ఇవి హ్రస్వములు వీటిని హ్రస్వములు అంటారండి హ్రస్వములు అంటారు అలాగే ఒత్తుతో ఉన్న ఒత్తు అక్షరాలు కూడా హ్రస్వాక్షరాలు వస్తాయి ఖ అంటే ఆ యక్షనికి యాక్షన్ తేడా ఏంటంటే క చ ఇవి నోటి నుండి జస్ట్ ఇలాగా నోటి నుండి బయటకు వస్తాయి ఆ ఒత్తుతో ఏంటంటే ఒకే సెకండ్ కాలంలో ఇక్కడనే నాభి నుండి పలుకుతాం కాబట్టి ఖ ఘ చ ఇలా అంటాం కాబట్టి నాభి నుండి పలుకుతూ ఉంటాం ఈ నాభి నుండి పలికేవి అది ఏదైనా సరే అది ఒత్తుతో ఉంటాయి కాప దానికి దీర్ఘమనేది అంతే సాగదేయము ఆ అక్షరాన్ని సాగదీయము సాగదేత అనేది అక్షరంలో ఉండదు కాబట్టి ఒక సెకండ్ కాలంలో ఎక్కడి నుండి ఎంత వేగంగా వస్తుందో అదే సెకండ్ కాలంలో ఇక్కడి నుండి అంత వేగంగా వస్తుంది కాబట్టి ఒత్తుతో పలికేవి కొంచెం ఇక్కడ నాభి నుండి పలకాలి నాభి నుండి పలకపోతే అవి అవి తప్పులు వచ్చేస్తాయి మనం అక్షరాలు రాసేటప్పుడు తప్పులుగా రాసేస్తూ ఉంటాం విద్యార్థులైతే కాబట్టి మిత్రులరా హ్రస్వములు అంటే తేలికగా పలికేది లేదా ఒక మాత్ర కాలంలో పలికేది లేదా ఒక సెకండ్ కాలంలో పలికేది లేదా ఒక కాలంలో పలికే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అక్షరాలు హ్రస్వములు ఉదాహరణకి క గ చ అలాగే ఒత్తుతో ఉన్నటువంటి కూడా హ్రస్వాక్షరాలే ఖ ఘ ఛ అలాగే మిగతా అక్షరాలు కూడా ఇలాగే వస్తుంటాయి ఇప్పుడు హ్రస్వం వచ్చింది కాబట్టి దీర్ఘము కూడా చాలా తేలిక ఎందుకంటే దానికి డబుల్ అంతే దీర్ఘము దానికి వ్యతిరేకము అక్కడ మనం తేలిగ్గా పలికే ఇక్కడ దీర్ఘం అంటే కొంచెం కష్టంగా పలికేది రెండు సెకండ్ల కాలంలో పలికేది లేదా రెండు చిటికల కాలంలో పలికేది రెండు మాత్రల కాలంలో పలికేది రెండు మాత్రలు అయినా సరే కాలం గురించి చెప్తాం కాబట్టి రెండు సెకండ్ కాలంలో కానీ లేదా రెండు మాత్రల కాలంలో కానీ లేదా రెండు చిటికెల కాలంలో మీ అనేది కొంచెం గ్యాప్ రాకూడదు కానీ వెంట వెన్న కా చీ చూ ఏవైతే ఉన్నాయో దీర్ఘాలతో ఉన్నవి అవి దీర్ఘములండి కొంచెం కష్టంగా పలికేది రెండు మాత్రల కాలం రెండు సెకండ్ల కాలం రెండు చిటికల కాలంలో పలికేది ఏదైతే ఉందో అది దీర్ఘములు ఉదాహరణకి కా గీ చూ జస్ట్ కొంచెం సాగుతీస్తున్నాడా కా అనకుండా కా గా చూ చి జస్ట్ కొంచెం సాగుతీస్తాం కాబట్టి అది పలికే సమయం రెండు చిటికల కాలంలో అయిపోద్ది ఇలాగేసేసరికి అది పలికేస్తాం ఆ అక్షరాన్ని ఒక చిటికు వేస్తే అది ఇంకా మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి చాలా తేలికే మరి చెప్పాలని చెప్తున్నాం కానీ ఒక సెకండ్ కాలంలో పలికేదైతే హ్రస్వము రెండు సెకండ్ల కాలంలో పలికేదైతే దీర్ఘము మరి మూడు చిటికల కాలంలో పలికేది మూడు సెకండ్ల కాలంలో పలికేది మూడు మాత్రల కాలం పలికేది దాన్ని ప్లతమ్ము అంటానండి ప్లతమ్ము దాని గురించి మనం అచ్చులు హల్లులు చెప్పుకునే వీడియోల్లో పూర్తిగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్పుకోవట్లేదు ఇక్కడ ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మెన్షన్ చేద్దాం చెప్పేద్దాం మీకు దయచేసి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయని మిత్రులరా ఒకరు అర్థమైతే లైక్ చేయండి ఇక మిగతా కూడా చూసే మూడవది ద్విత్వం ఈ ద్విత్వం అంటే ఏమిటి అని చూద్దామండి ద్విత్వాక్షరం అంటే ఏమిటి ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని అక్షరం అంటారండి ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని అక్షరం అంటారు ఉదాహరణకి కా కింద కావొత్తు మా కింద మావొత్తు చా కింద చావొత్తు గా కింద గావత్తు డా కింద డావత్తు అలాగే సాధారణ హల్లులు కా ఉందనుకోండి అలాగే కా ఉందనుకోండి ఆ కా కింద ఒత్తుక రావచ్చు అంటే రెండు కూడా సవర్ణ అక్షరాలు సమానమైనటువంటి అక్షరాలు కాబట్టి ఒకటే హల్గా భావిస్తాం అందువలన కింద ఒత్తు రావచ్చు ఒత్తు కా కింద మామూలు రావచ్చు మామూలు చెప్పాలని చెప్తాను కాబట్టి మిత్రులరా ద్విత్వము అనే పేరులో ఉంది ద్వి అంటే రెండు అని అర్థం మనకు తెలుసు ద్వి అంటే రెండు అంటే ఒకే హల్లు రెండు కనబడుతుంది ఒకే అక్షరంలో ఒకే హల్లు రెండుసార్లు కనబడుతుంది అక్కడ అది అక్షరంగాను ఒత్తుగాను కాబట్టి ఒకే అక్షరము అంటే ఒకే హల్లు ఉంటుంది అదే హల్లు ఒత్తుగా వస్తుంది అంతే ఇంకేవి ఒత్తులు అనేవి దానికి రావు ఏ హల్లు అయితే ఉందో ఆ హలే దానికి ఒత్తుగా వస్తుంది అలా వస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటారు ద్విత్వము అంటారు కాబట్టి మిత్రులరా ఇది ద్విత్వాక్షరా మిగతా హల్లులన్నీ కూడా సేమ్ ఇలాగే ఈ ద్విత్వాక్షరాలకి ఇది చాలా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందండి ఇది తర్వాత సంయుక్తం ఈ నాలుగు ఈ నాలుగు వరకు తేలిగ్గా ఉంటాయి మిగతా కొంచెం మనకి ఇవి నాలుగు అందరికి తెలిసిన విద్యార్థి స్థాయి వరకు ఆ తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనవి ఎక్కువగా బిట్లు వచ్చే అవే సంయుక్త అక్షరము సంయుక్తము సంయుక్తము అంటే కూడిక సంయుక్తం అంటే కూడిక అదేంటండి ఒక హల్లు క్రింద వేరే హల్లు ఒత్తుగా వస్తే దానిని సంయుక్తాక్షరము అంటారు ఒక హల్లు క్రింద వేరే హల్లు ఒత్తుగా వస్తే దానిని సంయుక్తాక్షరము అంటారు ఉదాహరణ చూడండి కింద తావద్దు మా కింద యావద్దు చా కింద లావద్దు గా కింద నావద్దు డా కింద దావత్తు ద్విత్వానికి సంయుక్తానికి తేడా చూశారు కదా మిత్రులరా ఇక్కడ ఈ సంయుక్తం అంటే ఒక హల్లు కింద అదే హల్లు కాకుండా వేరే హల్లు యొక్క ఒత్తు దానికి వస్తే అది సంయుక్తాక్షరము కాబట్టి మనం ఇక్కడ చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం చూసుకుంటే కాకింద తావత్తు కాకింద కావత్తు కాకుండా ఇంకే ఒత్తే రావచ్చు మా కింద మా ఒత్తే కాకుండా ఇంకేదైనా రావచ్చు అలాగే దీనికి 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 అన్ని అక్షరాలు కూడా అంతే ఇది ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము ఆ తర్వాత వచ్చినవి ఎక్కువగా డిఎస్ స్థాయి వరకు కూడా జేఎల్లు డిఎల్ డిఎస్సి మిగతా పోటీ స్థాయి వరకు చాలా ముఖ్యమైన ఇవన్నీ కూడా నడుస్తాయి మిత్రుల దయచేసి అది కూడా చూద్దాం ఐదవది ధృతం ఆరవది ధృత ప్రకృతికం ధృతం అంటే ఏమిటి అంటే కేవలం నకారాన్ని ధృతం అంటారండి అంటే మనం అక్షరాల్లో నకారము చకారము గకారము ఎకారము ఇలాగా పెట్టి పిల పిలిచేస్తూ ఉంటాం కాబట్టి నకారాన్ని అంటే నా అనే అక్షరాన్ని ధృతము అంటారు ఎక్కడో ఒక విషయం మనం గమనించాలి ఈ అనే పదం రాసేటప్పుడు ఎక్కువగా మనకి అలవాటైన పదం వట్రసుడు వచ్చేస్తుంది కాబట్టి వ్యాకరణ అంశం దృష్టిలో ఈ ధృతం అనేది ఇలాగే రాయాలండి నేను కూడా ఇలా చాలాసార్లు రాసిస్తే మా లెక్చరర్స్ ఇలా రాయకూడదు ఇది ఇలాగే రాయాలి వ్యాకరణ నియమాల ప్రకారం ధూ అనే అక్షరం కింద రావ్ రావాలి అనేది చెప్పడం వల్ల అప్పటి నుండి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది ధృతం అంటే నకారాన్ని నా అనే అక్షరం ఏదైతే ఉందో దానికి దీర్ఘమైన అక్షరం ఉన్న గుడి ఉన్నా కొమ్మున్నా ఏదున్నా సరే నా అనే అక్షరం ఉంటే ఆ నా అనే అక్షరాన్ని ధృతము అంటారండి కాబట్టి అంటే ఒక పదం ఇచ్చేస్తాడు ఈ ఇందులో ధృతము ఏది అంటారండి పదం మొత్తం ఇచ్చే ఉండొచ్చు లేదంటే ఆ పదం చివర ఏదో ఒక విధంగా మనం గజిబి పెడుతూ ఉంటాడు కాబట్టి అందులో ఏదైతే నా అనే అక్షరం ఉందో ఆ నా అనే అక్షరము ధృతం అవుతుంది ధృతము అంటే నకారము మాత్రమే నా అనే అక్షరం మాత్రమే ధృతము ఇక ధృత ప్రకృతికము అంటే ఏమిటో చూద్దామండి దృత ప్రకృతికము ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి ధృత ప్రకృతికము ధృతం చివరిగా ఉన్న పదాన్ని మొత్తాన్ని ధృత ప్రకృతికము అంటారండి ధృతం చివరిగా ఉన్న పదాన్ని మొత్తం ధృతం చివరిగా ఉన్న పదాన్ని మొత్తాన్ని ధృత ప్రకృతికి అంటారు ఇక్కడ ధృతం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం ధృతం అంటే ఏమిటి నా అది నకార పొళ్ళు అవ్వచ్చు దీర్ఘం అవ్వచ్చు గుడి అవ్వచ్చు కొమ్ము అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మొత్తానికి నా అనే అక్షరము ధృతము ధృత ప్రకృతికం అంటే ధృతము అంటే నకారము చివరగా ఉన్న అంటే నకారం చివరిగా ఉండాలి పదంలో ఆ పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని మొత్తాన్ని కూడా ఆ పదాన్ని మొత్తాన్ని ధృత ప్రకృతికము అంటారు ఆ పదాన్ని మొత్తాన్ని ధృత ప్రకృతికము అంటారండి ఉదాహరణకి ఇది ధృతము ఇది ధృతమే కానీ ధృతం చివరిగా ఉండాలి ధృతం అనేది చివరిగా ఉండాలండి ఆ పదం చివరిలో ధృతం తప్పకుండా ఉండాలి కాబట్టి ధృతం చివరిగా ఉన్న పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని మొత్తాన్ని కూడా ధృత ప్రాకృతిక పదము అంటారండి ధృత ప్రాకృతికము మనకి సరళ దేశాన్ని చెప్పేటప్పుడు ఇది వస్తుంది పదాలు వస్తూ ఉంటాయి నకార పొళ్ళు లేదా నకారము ఏదైతే ఉందో నా అనేది అంటే ధృతం అనేది ఆ పదం చివరిలో ఉంటే ఆ పదాన్ని మొత్తాన్ని కూడా ధృత ప్రకృతికము అంటారు మిత్రులరా అర్థమైందా ఇంకా అర్థం కాలదా దయచేసి కామెంట్ చేయండి మిగతా కూడా చూద్దాం ధ్వని అంటే ఏమిటి అక్షరం అంటే ఏమిటో చూద్దామండి ధ్వని అంటే ఏమిటి అక్షరం అంటే ఏమిటి మనకి యూజీసీ నెట్లో కానీ లేదా స్టేట్ సెట్లో కానీ మనకు వరుస గ్రాములు ఇస్తూ ఉంటాడు అందులో అక్షరము ధ్వని వర్ణము ఇలా వరుసగా వస్తూ ఉంటాయి అందులోని ధ్వని అనేది ముఖ్యమైనది అండి ధ్వనితో ప్రారంభమవుతుంది కాబట్టి ధ్వనిని ధ్వని చాలా తక్కువగా ఉన్నటువంటిది ధ్వని కాబట్టి తక్కువ నుండి ఎక్కువగా మనం చూసుకోవాలి ఈ వరుస గ్రామాలు పెట్టేటప్పుడు ధ్వని అంటే అక్షరానికి ముందు రూపం అండి అక్షరానికి ముందు రూపమే ధ్వని ఇది అండి అంటే దానికి పూర్తి అర్థం అంటూ ఉండదు ఇక్ ఇచ్ ఇమ్ ఇన్ ఇలా హల్లులు ఏవైతే ఉన్నాయో ఆ హల్లులకి అచ్చులు ముందు ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అది ధ్వనిగా భావిస్తారండి ఒక అక్షరానికి అచ్చులు చేరకముంద ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో దానిని ధ్వని అంటారు కాబట్టి దాన్ని ఎలా పలుకుతా పొల్లు అక్షరంతో పలుకుతూ ఉంటాం ఇక్ ఇచ్ ఇన్ ఇట్ ఇమ్ ఇలా ఉంటాయి కాబట్టి అలా పలికేది ధ్వని మాత్రమే వస్తుంది తప్ప అర్థం అనేది రాదు ప్రత్యేకంగా సంపూర్ణంగా అక్షరం అనేది కూడా పుట్టదు దీనిని ధ్వని అంటారండి ధ్వని అక్ష ధ్వని అంటారు తర్వాత అక్షరము అంటే ఏమిటో చూసుకుందాం క్షరము అంటే నాశనం అండి క్షరము అంటే అర్థము నాశనము ఈ క్షరం అనే పదానికి వ్యతిరేక పదం అండి ఇది క్షరం అనే పదానికి వ్యతిరేక పదం అక్షరము వ్యతిరేక పదాలు ఎక్కువగా పదాల ముందు ఆ వస్తుంది లేదంటే పదాల ముందు నా వస్తుంది లేదంటే కొన్ని పదాలు పూర్తిగా మారిపోతాయి కాబట్టి ఈ అక్షరంకి ఈ క్షరముకి వ్యతిరేక పదము అక్షరము క్షరం అంటే నాశనము అక్షరము అంటే నాశనం పొందనిది నాశనం లేనిది అని అర్థం వస్తుందండి అక్షరం అంటే ఇది వ్యుత్పత్తి వాక్యం వస్తుంది లేదా విగ్రహ వాక్యంగా వివరించండి లేదా వ్యుత్పత్తి వాక్యం చెప్పండి అని అడుగుతాడు అక్షరం అంటే క్షరం అంటే నాశనం తెలుసు కాబట్టి మనకి అక్షరం అంటే నాశనం పొందనిది లేదా నాశనం లేనిది అని అర్థంలో వస్తుంది అంటే అక్షరం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది తప్ప అది నాశనం అనేది దానికి ముగింపు అనేది అంతమనేది ఉండదు కాబట్టి మనం పైన చెప్పుకున్న ధ్వనులు ఈ ధ్వనులకి ఏ అచ్చులైతే చేరుతాయో ఆ అచ్చుల ప్రకారము అవి వాటి యొక్క గుణంతాలు ఆధారంగా అక్షరాన్ని పలకడం జరుగుతుంది కాబట్టి మనకి గుణంతాలు చెప్తాం ఆ అనేకి తలకొట్టని దానికి దీర్ఘమని కాబట్టి ఇక్కడ ఏ అయితే అచ్చులు కొలుస్తున్నాయో ఆ గుణింతాలు దానికి చేరి అవి అక్షరాలుగా రూపదలుస్తాయి కాబట్టి ధ్వనులు మాత్రమే చేరితే ధ్వనులకి అచ్చులు ఉంటేనే అచ్చులు చేరితేనే అవి అక్షరాలు అవుతాయండి ఇక్ ప్లస్ ఆ దానికి తలకొట రావాలి కాబట్టి అందులో అచ్చు ఆ ఉంది కాబట్టి కా అయింది ఇక్ ప్లస్ ఈ దానికి ఈ కాబట్టి ఈ అనే దానికి దానికి గుణింతము గుడి కాబట్టి ఇక్కడ గుడి పుల్ల అక్షరం పోయి గుడి వస్తుంది కి అయ్యింది కాబట్టి మిగతావన్నీ మనం తెలిసినవి ఇలాగా ధ్వనులకి అచ్చులు చేరితేనే అది అక్షరం అవుతుంది అచ్చులు చేరకుండా ఉంటే వాటిని ధ్వనులు మాత్రమే అంటారండి కాబట్టి ధ్వని ముందుగా మనం గుర్తుంచుకోవాలి అక్షరమే తరువాతగా గుర్తుంచుకోవాలి ఇంకొక ముఖ్యమైన అంశం ధాతువు ధాతువు అంటే ఏమిటి అంటే మనం మూల ధాతువు అంటాం మనం భూమిలో దొరికే కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి ఉదాహరణకి ఐరన్ ఉంది దాన్ని ఇనుప ధాతువు అంటారు ఇనుప ధాతువు అంటే దాన్ని ఏం చేస్తారు దాన్ని ఫిల్టర్ చేసి దాని అంతా కూడా వేరు చేసి ఆ ఇనుముని ఒక ముద్దగా తీసుకొచ్చి ఒక ఒక దగ్గర ఉంచుతారు అనమాట అది ధాతువు ఆ ఇనుముతోని గుణపాలు తయారు చేస్తారు కొడవళ్ళు తయారు చేస్తారు గొడ్డల్లో తయారు చేస్తారు దానికి ఉపయోగించే అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు అయితే ఆ వస్తువులకి దానికి కారణమైంది ఏది ఇనుము కాబట్టి ఆ ఇనుమును ధాతువు అంటారు ఇక్కడ కూడా మన అక్షరాలు అంటే పదాలు వాడుకలో చూసుకుంటే క్రియాపదాలు వాడుకలో చూసుకుంటే కొన్ని కొన్ని ధాతువులు ఉంటాయి కొన్ని కొన్ని క్రియాపదాలు ఉంటాయి ఆ పదాలు ఉపయోగించుకుంటూ దానికి అదనంగా అనేక రకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ ధాతువుని తీసుకొని అనేక క్రియాపదాలు మనం వాడుకోవచ్చు ఉదాహరణ చూద్దాం క్రియా విభక్తులకు చేరేవి ఏమిటి అంటే ధాతువులు అండి క్రియా విభక్తులకు చేరేవి ధాతువులు అనే బిట్టు మనం గుర్తుంచుకోవాలి ఉదాహరణకి చేయు అని ఉంది ఇది ఒక ధాతువు తిను అని ఉంది ఇది ఒక ధాతువు వచ్చే అని ఉంది ఇది ఒక ధాతువు చేయు అనే పదానికి ఉందండి చేయు చేస్తున్నాడు చేయబోతున్నాడు చేసేసాడు చేస్తాడు ఏమండి అనేక రకాలుగా ఉపయోగించ చేయు అనే పదాన్ని ఉపయోగించి అనేక రకాలుగా వాడాము అలాగే వచ్చి అని ఉంది వచ్చాడు వస్తాడు వచ్చేసాడు వస్తున్నాడు ఇలా అనేక రకాలుగా మనం ఉపయోగిస్తాం కేవలం ఆ ధాతు ఏంటి వచ్చి అనేది కాబట్టి ఒక పదాన్ని తీసుకొని దాన్ని అనేక సందర్భాల్లో మనం ఉపయోగించుకుంటాం అలాగా ఉపయోగించుకోవడానికి మూల కారణం అయితే ఏదైతే ఉందో దాన్ని ధాతువు అంటారండి కాబట్టి ఇవి చేయు ప్లస్ను అని ఉపయోగించుకున్నారు చేయును తిను ప్లస్ చూ తినుచు వచ్చే ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు ఇలాగ అనేక రకాల వచ్చి చేయు తిను ఇటువంటి పదాలు అండి చేయు తిను వెళ్తూ వెళ్తున్నాడు వెళ్తాడు వెళ్ళబోతాడు వెళ్ళాడు ఇలా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇది ప్రధానమైనటువంటి ధాతువు ఇది ఇది క్రియాధాతువు వచ్చి కొను ఉండు ఇమ్ము ఇవన్నీ కూడా ధాతువులండి కాబట్టి మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఆ క్రియాపదాల కోసం ఆ క్రియాపదాలకి ఉపయోగించే మూల కారణమైన ఒక పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని ధాతు అంటారు ఆ పదాన్ని ఉపయోగించి అనేక రకాలుగా అనేక వాక్యాలుగా తయారు చేసుకుంటాము దయచేసి మిత్రమా అర్థమైతే లైక్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయని మిత్రులరా మిగతాది కూడా చూద్దామా ఈ తెలుగు వ్యాకరణంలో ఈ శబ్ద పల్లవాలు అనేవి చాలా ముఖ్యమైనవి దీని నుంచి ఎక్కువగా బిట్లు వస్తుంటాయి ధృతము ధృత ప్రకృతికము ధాతువు శబ్ద పల్లవాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి శబ్ద పల్లవాలు అని వేట్లు అంటారు శబ్ద పల్లవాలు గుర్తించండి అంటాడండి అసలు వివరణ కూడా దాని యొక్క వివరణ ఏమిటి నిర్వచనం ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ధాతువుకు కానీ నామముకు మరి ఒక ధాతువు చేరి విలక్షణమైన అర్థమును ఇచ్చు సంయుక్త ధాతువును ఏమంటారు అంటే శబ్ద పల్లవము అంటారండి ధాతువుకు కానీ నామముకు కానీ మరి ఒక ధాతువు అంటే ధాతువే నవ్వచ్చు లేదా నామము అంటే పేరండి మనం మన తెలుగు సా మన తెలుగులోని తెలుగు భాషలో కొన్ని కొన్ని పదాల కలయికే కొన్ని పదాలుగా ఉంటాయి ఏ పదం కూడా సింగిల్ సింగిల్గా ఉండదు ఎక్కువగా రెండు మూడు పదాలు కలిపి ఒక పదాలకు వాడుకుంటాం అటువంటి పదాలు ధాతువే నవ్వచ్చు మొదటి పదం లేదంటే నామమే నవ్వచ్చు మొదటి పదం ధాతు పదమే నవ్వచ్చు మనం చెప్పుకున్నాం ధాతువు అంటే ఏమిటో ధాతు పదమే నవ్వచ్చు లేదా నామవాచక పదమే నవ్వచ్చు ఆ రెండిట్లో ఏదున్నా సరే దానికి ఇంకొక ధాతు పదము ఇంకొక ధాతు అనేది చేరితే ఏమండి ధాతు పదానికి లేదా నామవాచక పదానికి మరి యొక్క ధాతువు పదం ఏదైతే ఉందో మరి యొక్క ధాతువు ఏదైతే కలిసి ఉంటుందో ఆ రెండు కలిపి ఒక పదం ఏర్పడుతుంది అలా ఏర్పడితే ఆ రెండు పదాలు విడివిడిగా చూసుకుంటే వేరే అర్థాలు వస్తాయి కలిపేసి చూసుకుంటే అది వేరే అర్థం వస్తుంది కాబట్టి ధాతువుకు కానీ నామవాచకానికి కానీ వేరొక ధాతువు కలిస్తే దాన్ని శబ్ద పల్లవాలు అంటారు కాబట్టి శబ్ద పల్లవాలు గుర్తించండి అని ఒక్కోసారి అడగచ్చు శబ్ద అంటే ఏమిటో చెప్పండి లేదా గుర్తించండి అని అడగవచ్చు కాబట్టి మిత్రులరా ఇది శబ్ద పల్వం అంటే ఉదాహరణ చూద్దాం మేలు ప్లస్ కొను మేలు ప్లస్ కొనండి ఇవి రెండు ధాతువులు కాబట్టి దీనికి వేరే అర్థం వస్తుంది దీనికి అర్థం వేరే వస్తుంది రెండు కలిపితే మేలు కొను మేలు అంటే మంచి కొను అంటే కొనడం మేల్ కొను అంటే నిజం తెలుసుకున్నాడు కళ్ళు తెరిచాడు అనే అర్థంలో ఈ మేలు కొను మేలుకోవడం అనే అర్థం ఈ పదం ఉపయోగిస్తాం మనం మేలు ప్లస్ కొను మేలు కొను అలాగే పొడు ప్లస్ కొను చూడండి పడు అంటే కింద పడ్డం కొను అంటే కొనడం అని వేరు వేరు అర్థాలు వస్తాయి రెండు కలిపేటప్పుడు పడుకొను ఇది వేరే అర్థం వచ్చింది నిద్రించడం పడుకొను అలాగే తలంచు ప్లస్ పోయు తలపోయు తాతం తలపోస్తున్నాడు ముత్తాతం తలపోస్తున్నాడు అంటాం మనం అలాగే కూర్చో ప్లస్ ఉండు కూర్చుండు సెలవు ప్లస్ ఇచ్చు సెలవిచ్చు ఒక్కొక్క విడివిడిగా చూసుకుంటే ఒక్కొక్క అర్థం వస్తుంది రెండే కలిపేటప్పుడు ఒక పదం అయ్యేటప్పుడు అది వేరే అర్థం వస్తుంది కాబట్టి మిత్రులరా ధాతువు పదం ఏదైతే ఉందో లేదా నామవాచి పదం ఏదైతే ఉందో దానికి మరొక ధాతువు చేరడము ధాతు అంటే ఏమిటో మనం దీనికన్నా ముందు చెప్పాం తొమ్మిదవది తొమ్మిదవ టాపిక్లు చెప్పాం కాబట్టి అది మళ్ళీ ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు కాబట్టి ఆ ధాతు పదానికి లేదా నామవాచక పదానికి మరొక ధాతువు చేరి వేరే ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి పదం ఏదైతే వస్తుందో అది శబ్ద పల్లవాలు అని మన వ్యాకరణ గ్రంథాల్లో వ్యాకరణ శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఇక చివరిగా ఉన్నది కూడా కొనసాగించి చివరి టాపిక్ చివరి అంశం అవ్యయము అవ్యయము అంటే ఏమిటో చూద్దాం అవ్యయాలు అని వేట్లు అంటారు అని చూద్దాం లేదంటే వివరణ అడుగుతూ ఉంటాడు వ్యయము కానివి అవ్యయాలు మనకు వ్యతిరేక పదం ఇది వ్యయముకి వ్యతిరేక పదం అవ్యయము వ్యయము కానివి అవ్యయాలు అవి ఏంటంటే మనకు అడుగుతూ ఉండడం ఎక్కువగా లింగ వచన విభక్తి ప్రత్యయాలు లింగము లింగం గురించి మనం మాట్లాడుకున్నాం జెండర్స్ అవి వచ్చేటప్పుడు వచనాల గురించి మనం మాట్లాడుకున్నాం ప్రత్యేక తర్వాత వీడియోలో లింగ వచన విభక్తి ప్రత్యయాల గురించి కూడా మాట్లాడుకున్నాం తర్వాత వీడియోలో కాబట్టి లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేకుండా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి అవ్యయ పదాలు అండి వాటికి ఏకలింగము స్త్రీలింగము పులింగము నపుంసకలింగము అవే ఉండవు అలాగే బహువచనం ఏకవచనము ద్వివచనం ఈ వచనాలు ఉండవు అలాగే విభక్తి ప్రచయాలు కూడా ఏడవవు అటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి అవ్యయాలు అవ్యయ పదాలు మనకు వచ్చే బిట్టిది లింగ వచ్చిన విభక్తి ప్రత్యయాలు లేనివి దానిని ఏమంటారు అంటే అవ్యయాలు అవ్యయాలు అంటారంటే లింగ వచ్చిన విభక్తి ప్రత్యాయులు లేనివా ఏవైతే ఉన్నాయో పదాలు వాటిలే అవ్యయ పదాలు అంటారు అవి ఏంటండి అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కువ ఆశ్చర్యార్థక పదాలండి ఆశ్చర్యార్థక ఆహా ఓహో బలి బలి బలే అయ్యో అరే బాపురే అనే పదాలు ఏవైతే ఉన్నాయో అయ్యో అయ్యారే ఎట్టకేలకు ఎట్టకేని వాహ్వా ఇవి ఆశ్చర్యార్థక పదాలు అండి బలి వాహ్వా ఓహో ఆహా అక్కడ ఎక్కడ ఎక్కడ ఎట్టకేలకు ఎట్టకని ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి అవ్యయ పదాలు వీటికి లింగము కానీ స్త్రీలింగము పూలింగము అనేది కూడా లేదంటే ఏకవచనం బహువచనము ఇవి అలాగే విభక్తి ప్రత్యాలు చేరడము అటువంటివి ఉండవు అటువంటివి లేకుండా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవ్యయాలు అని అంటారండి అవ్యయ పదాలు అంటారు మిత్రులరా మిగతా వివరాలు కూడా మిగతా అంశాలు సాంకేతిక పదాలు చాలా చాలా ఉన్నాయి ఇంకొన్ని చాలా ముఖ్యమైనవి ఇవి ఇంకా ప్రారంభం మాత్రమే తర్వాత వీడియో కంటిన్యూ అవుతూ ఉండి దయచేసి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఒకవేళ మీకు అర్థం కాలదంటే దయచేసి కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందంటే మీ మిత్రులకి మిత్రులకి ఎవరైనా సరే కనీసం ఒకరికైనా షేర్ చేయండి మనల్ని ప్రోత్సహించండి దయచేసి మన ఛానల్ని కొంచెం మీరు ముందు నడిపించండి మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్